بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وبه نستعين، والصلاة والسلام على رسوله الكريم. أما بعد، سهودر لارا ودياردو لارا، إلاغيت ملندر كي تلسو إدي وارثت وكو ودياء وكا كلاس. لاشت كلاس لو منم إي ودياء غورينشي إنتردكشن تلسكن نام. ఈ విద్య అసలు ఏమిటి, ఈ విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విద్య మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈ కొన్ని విషయాలు అల్హమ్దులిల్లా మనం తెలుసుకున్నాం. అయితే లాస్ట్ క్లాస్లో ఏదైతే ఈ విద్య యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని హదీస్లు మరియు సహాబా యొక్క అక్వాల్ మీ ముందు పెట్టడం జరిగింది, దానిలో హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పిన ఒక మాట కూడా మీ ముందు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఒక సహోదరు మనకి ఒక మాకి ఒక ప్రశ్న అడిగారు. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా తెలుపుతున్నారు, ఇల్ముల్ మీరాస్ నిస్ఫుల్ ఇల్మ్, ఈ వారసత్వపు విద్య సగం విద్య అని తెలిపారు. అయితే ఈ విద్యను సగం విద్య ఎందుకు అన్నారు అని ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది. నేను ఎలాగైతే చెప్పానో ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఇన్షాల్లా తబారక్ వతాలా మొట్టమొదటిగా ఆ విషయాన్ని మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇన్షాల్లా తబారక్ వతాలా మనం వేరే మసలా వేరే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే సోదరులారా, దీని గురించి మనం చూసినట్లయితే ఉలమాలు దీని గురించి రెండు మూడు మాటలు చెప్పారు. అంటే ఈ విద్యను సగం విద్య ఎందుకు అన్నారు అని రెండు మూడు రీజన్స్ మన ముందు పెట్టారు. ఫస్ట్ రీజన్ ఏమిటంటే, ఎలాగైతే నేను కూడా ఆ రోజు మీ ముందు ఆ ఒక్క రీజన్ చెప్పాను, ఈ విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈ మాట అన్నారు. ఏదంటే ఈ విద్య వారసత్వపు విద్య సగం విద్య అని. ఈ ఒక విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి మరియు ఈ వారసత్వపు విద్య అందరూ నేర్చుకోవాలి, అందరూ ఈ విద్య వైపుకు రావాలి, ఆ ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరిగింది. మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా కొన్ని విషయాల్లో ఎక్కడైతే ఒక ఇబాదత్లో చాలా పనులు ఉంటాయి, ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఇన్షాల్లాహ్ తబారక్ వతాలా ఈ మాటను వివరిస్తాను. ఒక ఇబాదత్లో ఒక ఆరాధనలో చాలా పార్ట్స్ ఉంటాయి, ఆ అన్ని పార్ట్స్లో అప్పుడప్పుడు ఏదైతే ముఖ్యమైన ఎక్కువ ప్రాముఖ్యత గల అయిన పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని చెప్పి ప్రవక్త ససల్లం మొత్తం ప్రార్థన దాని మీనింగ్లో తీసుకునేవారు. అంటే ఒక్కొక్కసారి ప్రవక్త ససల్లం సజ్దా అని చెప్పి సజ్దా అని చెప్తారు, కానీ ఆ సజ్దా ఒక మీనింగ్ ఏమిటి, మొత్తం నమాజ్, ఒక రకాత్ మొత్తం, ఒక రకాత్ మొత్తాన్ని ఒక్కొక్కసారి ప్రవక్త ససల్లం సజ్దా అని పేరు ఇస్తారు. ఎందుకంటే మనం చూసినట్లయితే నమాజ్లో ఖియామ్ ఉంటుంది, ఖియామ్ అంటే నుంచుంటాం, అలాగే రుకు ఉంటుంది, అలాగే సజ్దా ఉంటుంది, అలాగే మనం తషహుద్లో కూర్చుంటాం. ఈ అన్ని నమాజ్లో అర్కాన్, నమాజ్ యొక్క పార్ట్స్. కానీ ప్రవక్త ససల్లం సజ్దా ఏదైతే ఉందో దీని యొక్క ప్రాముఖ్యత చాలా, నమాజ్ పార్ట్స్ లో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు ప్రవక్త ససల మొత్తం నమాజ్ కి సజ్దా అని పేరు ఇచ్చేవారు. అంటే ఏమిటి, ఈ సజ్దా ఒక ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది, ఈ సజ్దా ఒక ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సజ్దాలో ఉన్నప్పుడు ప్రవక్త ససలం ఎలాగైతే హదీస్ లో తెలిపారో ఈ సమయంలో సజ్దాలో ఉన్నప్పుడు మానవుడు అల్లాహ్ తబారక్ వతాలతో చాలా దగ్గరగా ఉంటాడు. అంటే నమాజ్ లో ఏ అయితే పార్ట్స్ ఉన్నాయో ఆ అన్ని పార్ట్స్ లో సజ్దా యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సజ్దాని మొత్తం నమాజ్కి ఒక సజ్దా అని పేరు ఇచ్చారు. అలాగే ఒకవేళ హజ్ మనం చూసినట్లయితే, ఎవరైతే హజ్ చేశారో వాళ్ళకి తెలుసు, లేదంటే హజ్ గురించి ఎవరికైతే తెలుసో, హజ్ లో మనం ఒకే పని చేయము, చాలా పనులు ఉంటాయి. మూడు నాలుగు రోజులు మనం ఒకవేళ హజ్ కోసం వెళ్తే ఆ హజ్ కొన్ని క్షణాలలో, ఒక రోజులో రెండు రోజులు అయ్యేది కాదు, మూడు నాలుగు రోజులు మనం హజ్ చేయాలి.
హజ్ లో చాలా చోట వెళ్ళాలి, మినా అని ఒక ప్రాంతానికి వెళ్ళాలి, అలాగే ముజ్దలిఫా అనే ఒక ప్రాంతానికి వెళ్ళాలి, అలాగే అర్ఫా అనే ఒక ప్రాంతానికి వెళ్ళాలి, అలాగే రమ్యుల్ జమరాత్ అని మనం రాళ్లు కొడతాము, ఎక్కడైతే శైతాన్ వచ్చి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ను తప్పుదారి చూపించడానికి ట్రై చేశాడో, ఈ అన్ని పనులు మనం చేస్తాము. ఈ అన్ని పనులను కలిపి హజ్ అని ఒక పేరుంది. హజ్ లో ఈ అన్ని పనులు ఉంటాయి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ లో ఇలా తెలిపారు, అల్ హజ్జు అరఫా. హజ్ లో ఈ అన్ని విషయాలు ఉన్నా సరే ప్రవక్త హదీస్ లో ఏం తెలిపారు, అల్ హజ్జు అరఫా అని చెప్పారు. అంటే హజ్ అనేది అరఫా, అరఫా యొక్క ప్రాంతంలో వెళ్ళి ఎక్కడ అక్కడ ఉండి హాజీలు అల్లాహ్ తబారక్ వతాలాతో అల్లాహ్ తబారతాలతో దువా చేస్తారు, అల్లాహ్ తబారక్ వతాలాతో అల్లాహ్ యొక్క ప్రార్థన చేస్తారు, ఇది హజ్ అని చెప్పారు. మనం చూసినట్లయితే హజ్ లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా పార్ట్స్ ఉన్నాయి. కానీ ఈ ఒక్క పార్టీకి ప్రవక్త హజ్ అని పేరు ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే ఈ అర్ఫా యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి, అర్ఫా యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి. మరియు ఈ అన్ని పార్ట్స్ లో దేనికైనా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటే అది అర్ఫాకి ఉంది, అర్ఫాలో రావడం కంపల్సరీ. ఈ అర్ఫాకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు మొత్తం హజ్ కి అర్ఫా అని పేరు ఇచ్చారు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా నేను చెప్పదలిసేది ఏమిటంటే, ఎలాగైతే ఈ రెండు ఎగ్జాంపుల్స్ లో మనం చూసామో ఒక పార్ట్ ని తీసుకొని దాని యొక్క ప్రాముఖ్యత చూపించడానికి మొత్తం ప్రార్థనకు ఆ పేరు ఇచ్చారు, సజ్దా అని పేరు మొత్తం నమాజ్ కి ఇచ్చారు, అలాగే అర్ఫా అని పేరు మొత్తం హజ్ కి ఇచ్చారు. అలాగే ఈ విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియజేయడానికి ఇలా చెప్పే ఇలా తెలియజేశారు ఏమిటంటే, ఈ విద్య సగం విద్య అని. ఇది ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్. చాలా రెండు మూడు రీజన్స్ ఉన్నాయని నేను చెప్పాను. దాంట్లో ఒక ఫస్ట్ రీజన్ ఏమిటి, ఈ విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియజేయడానికి ఈ మాట హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు తెలియజేశారు. అలాగే రెండో రీజన్ కొంతమంది ఉలమాలు ఏమి తెలిపారంటే, ఒకవేళ మనం చూసినట్లయితే మానవుడికి మానవుడు రెండు రెండు హాలతులో ఏదో ఒక హాలతులో ఉంటాడు. అంటే మానవుడు ఉంటే మన ముందు జీవించి ఉంటాడు, బ్రతికి ఉంటాడు, లేదంటే రెండో హాలత్ ఏమిటంటే ఆ మానవుడు చనిపోతాడు. మానవుడు రెండు పరిస్థితుల్లో ఉంటాడు. మానవుడి పరిస్థితులు రెండు పరిస్థితులు ఉన్నాయి, ఒకటి జీవించి ఉంటాడు, బ్రతికి ఉంటాడు, రెండో పరిస్థితి ఆ మానవుడు మరణించి ఉంటాడు. మరణించి ఉంటాడు. ఒకవేళ ఈ రెండు పరిస్థితుల్ని మనం చూసినట్లయితే ఈ రెండు పరిస్థితుల్లో ఒక పరిస్థితిలో మనకి కొన్ని విద్యలతో మనకు అవసరం పడుతుంది, రెండో పరిస్థితిలో మనకు కొన్ని విద్యలతో అవసరం పడుతుంది. అంటే అన్ని విద్యల్ని ఒకవేళ మనం ఒక్కొక్క పరిస్థితిని ఇచ్చేస్తే ఒక పరిస్థితి సగం అయిపోయింది, రెండో పరిస్థితి ఇంకో సగం అయిపోయింది. ఒక పార్ట్ ఉంది, ఒక పార్ట్ లో రెండు పరిస్థితులు, ఒక పరిస్థితి సగం ఇంకో పరిస్థితి సగం. అంటే జీవించి ఉన్న పరిస్థితి ఒక సగం, రెండో మరణించిన పరిస్థితి ఇంకో సగం. ఏ విద్యలు అయితే మనం నేర్చుకుంటున్నామో, ఏ విద్యలు అయితే మనం చదువుతున్నామో చూస్తున్నామో, ఈ అన్ని విద్యలు ఒక పరిస్థితిలో మనందరికీ ఉపయోగపడతాయి. అది ఏ పరిస్థితి, జీవించి ఉన్న పరిస్థితి. ఇది వారసత్వపు విద్య అయితే మాత్రం మనిషి మరణించిన తర్వాత మనకు పనికి వస్తుంది. వారసత్వపు విద్య ఇది మనకు ఎప్పుడు పనికి వస్తుంది, మనిషి మరణించిన తర్వాత. అంటే మనిషి యొక్క సగం పరిస్థితి ఈ మరణం ఉంది, ఈ మరణంలో మనకు పనికి వచ్చేది ఏమిటి, ఈ వారసత్వపు విద్య. అందుకని కొంతమంది ఉలమాలు ఏం చెప్పారంటే, ఈ రెండు పరిస్థితుల్లో ఏదో ఒక పరిస్థితిలో మానవుడు ఉంటాడు, ఒక్కొక్క పరిస్థితిని మనం సగం సగంగా చేస్తాము. ఒక పరిస్థితి మనిషి బ్రతికి ఉన్నప్పుడు, రెండో పరిస్థితి మనిషి చావు. అన్ని విద్యలు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ మనిషికి అవసరపడతాయి. అలాగే ఈ వారసత్వపు విద్య రెండో సగం, అంటే మానవుడు మరణించిన తర్వాత, మరణం తర్వాత ఈ విద్య మనకు అవసరం పడుతుంది. ఎందుకు అవసరం పడుతుంది, ఎందుకంటే ఒక మానవుడు మరణించిన తర్వాత ఆ మానవుడి దగ్గర ఎంతో అంత డబ్బు ఉంటుంది, ఎంతో అంత ఆస్తులు పాస్తులు ఉంటాయి. ఆ మానవుడు చనిపోగానే
ఆ మానవుడి హక్కుల నుంచి అన్ని వెళ్ళిపోతాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇవన్నీ మానవుడు సమాధిలోకి తీసుకెళ్ళడు, ఈ అన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతాడు. అయితే ఈ అంత డబ్బు, ఈ అంత ఏదైతే ఆ మానవుడు తమ వెనకాల ఎన్ని ఆస్తులు పాస్తులు డబ్బులు వదిలి వెళ్ళాడో, ఈ డబ్బులు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనకు ఈ విద్యలో తెలుస్తుంది. ఎలాగైతే మనం లాస్ట్ క్లాస్ లో దీని గురించి వివరించామో. అయితే రెండో రీజన్ ఏమిటంటే, ఎందుకు ఈ విద్యను సగం విద్య అన్నారంటే, మనిషి రెండు పరిస్థితుల్లో ఉంటాడు. ఒక పరిస్థితి ఒక సగం, రెండో పరిస్థితి రెండో సగం. ఒక సగం ఏమిటి, మానవుడు జీవించి ఉండడం, రెండో పరిస్థితి మానవుడి మరణం. అయితే ఈ వారసత్వ విద్య రెండో సగం మరణం నుంచి సంబంధించింది. మరణం తర్వాత మనకు ఈ విద్య అవసరపడుతుంది, కాబట్టి ఈ విద్యను సగం విద్య అని హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు హదీస్ లో తెలిపారు. అలాగే దీని గురించి ఒక మూడో రీజన్ కూడా కొంతమంది ఉలమాలు చెప్పారు. మూడో రీజన్ ఏమిటండి, మానవుడి దగ్గర ఏదైతే డబ్బు వస్తుందో, మానవుడి దగ్గర ఏదైతే డబ్బు వస్తుందో, రెండు విధానాలతో ఈ డబ్బు మానవుడి దగ్గర వస్తుంది. రెండు విధానాలతో మానవుడి దగ్గర ఈ డబ్బు వస్తుంది. ఫస్ట్ విధానం, ఫస్ట్ దారి ఏమిటంటే, మానవుడు అనుకొని నేను సంపాదించాలి అని మానవుడు అనుకొని డబ్బు సంపాదిస్తాడు. ఈ డబ్బు సంపాదించే దాంట్లో చాలా దారులు ఉన్నాయి, ఇది వేరే విషయం. ఓకే, ఇది వేరే విషయం. కానీ మానవుడు అనుకొని నేను డబ్బు సంపాదించాలి అని మానవుడు సంపాదిస్తాడు. మానవుడు ఏమో ఏది వెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాడు, మానవుడు ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు, లేదా ఎక్కడో అక్కడ లేబర్ గా పని చేసుకుంటాడు, ఏదో ఒక పని చేసి మానవుడు డబ్బు సంపాదిస్తాడు. మరి మానవుడు అనుకుంటాడు నేను సంపాదించాలి, నేను చెయ్యాలి అని మానవుడు అనుకొని ఆ డబ్బులు సంపాదిస్తాడు. ఇది ఒక పరిస్థితి, ఒక దారి మానవుడు డబ్బు సంపాదించేది. రెండో దారి ఏమిటి, మానవుడు అనుకోకుండా బలవంతంగా మానవుడి దగ్గర డబ్బు వస్తుంది. ఫస్ట్ దారి ఏంటి, మానవుడు అనుకోని కావాలి అని డబ్బు సంపాదిస్తాడు. రెండో దారి ఏంటి, మానవుడు ఏమి అనుకోడు, మానవుడి కష్టం దాంట్లో ఎలాంటిది ఉండదో, బలవంతంగా ఆ డబ్బు మానవుడి దగ్గర వచ్చేస్తుంది. ఆ దారి ఏ దారి, ఇదే వారసత్వపు దారి. ఒక మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు అనుకున్నా అనుకోకపోయినా ఆ వాళ్ళ నాన్న యొక్క డబ్బులు వాళ్ళ పిల్లల హక్కుల్లో వచ్చేస్తుంది. మనిషి అనుకోడు, ఒకవేళ మనిషి కాదు నాకు వద్దు అంటే అది వేరే విషయం, కానీ వాళ్ళ నాన్న చనిపోగానే ఈ వాళ్ళ పిల్లల హక్కులో ఆ డబ్బు వచ్చేస్తుంది. బలవంతంగా ఆ డబ్బు ఒక మానవుడి హక్కులో వచ్చేస్తుంది. అయితే ఏ డబ్బు అయితే మానవుడి దగ్గర వస్తుందో దానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటో దారి ఏంటి, మానవుడు అనుకోని సంపాదిస్తాడు. రెండో దారి, మానవుడు అనుకోకుండా బలవంతంగా మానవుడి హక్కులో వచ్చేస్తాయి. అయితే ఈ రెండు పరిస్థితుల్ని సగం సగం చేశారు, మానవుడు అనుకొని సంపాదించడం ఒక సగం, అలాగే అనుకోకుండా బలవంతంగా మానవుడి హక్కులో డబ్బు వస్తుంది, ఇది రెండో సగం. అందుకని హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఈ విద్యను సగం విద్య అని చెప్పారు. ఈ మూడు రీజన్స్ ఇన్షాల్లాహ్ తబారతల మీకు అర్థం అయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్ రీజన్ ఏదైతే మీ ముందు చెప్పడం జరిగిందో అది కూడా మీరు ఇన్షాల్లాహ్ తబారతల గుర్తు పెట్టుకోండి. ఏమిటంటే, మానవుడు డబ్బు సంపాదిస్తాడు అనుకోని, కానీ ఈ వారసత్వపు ద్వారా ఏదైతే డబ్బు వస్తాయో మానవుడు అనుకోడు, ఇది బలవంతంగా మానవుడి హక్కుల్లో వచ్చేస్తుంది. మానవుడు కావాలంటే దాని తర్వాత ఆ డబ్బు తీసుకున్న తర్వాత వద్దు నాకు ఈ డబ్బు వద్దు అని చెప్పవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎవరెవరైతే వారసులు ఉన్నారో, ఎవరెవరైతే ఆ డబ్బుకి వారసులు అవుతారో, వాళ్ళ హక్కులో ఆటోమేటిక్ గా ఆ డబ్బు వచ్చేస్తుంది. అర్థమవుతుందిగా, ఆటోమేటిక్ గా ఆ డబ్బు ఆ మనిషి హక్కులో వచ్చేస్తుంది. అయితే ఈ మూడు రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏమిటంటే ఈ విద్య యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి ఈ మాట చెప్పడం జరిగింది, ఈ విద్య సగం విద్య అని. రెండో విషయం ఏమిటి, మానవుడి రెండు పరిస్థితులు ఉంటాయి. ఒకటి బ్రతికి ఉన్న పరిస్థితి, రెండో పరిస్థితి చనిపోయిన పరిస్థితి. రెండు పరిస్థితులను ఒక్కొక్క సగం చేశారు. అయితే ఈ వారసత్వపు విద్య ఏదైతే ఉందో ఈ రెండో సగం, అంటే మానవుడి మరణం తర్వాత పనికి వచ్చేది, మానవుడి మరణం తర్వాత మరణాన్ని సంబంధించి ఉన్న విద్య, అందుకని దీనికి సగం విద్య అన్నారు. అలాగే మూడో రీజన్ ఏమిటంటే,
మానవుడి దగ్గర ఏది డబ్బు వస్తుందో అది రెండు విధానాలతో వస్తాయి. ఒక విధానాన్ని ఒక సగంలా చూశారు, రెండు విధానాన్ని రెండు సగంలా చూశారు. ఫస్ట్ విధానం ఏమిటంటే మానవుడు అనుకోని డబ్బు సంపాదిస్తాడు, రెండో విధానం ఏమిటంటే బలవంతంగా మానవుడి దగ్గర ఆ డబ్బు వచ్చేస్తుంది. ఆ ఎలా వస్తుంది? ఈ వారసత్వం ద్వారా ఆ డబ్బు ఆ మానవుడి దగ్గర వస్తుంది. అయితే ఈ మూడు రీజన్స్ ఈ హజరత్ ఉమర్ రజల్లాహు ఏదైతే మాట చెప్పారో, ఈ వారసత్వ విద్య, సగం విద్య అని, దాని గురించి ఉలమాలు చెప్పడం జరిగింది. ఈ మూడు రీజన్స్ కూడా ఒకవేళ మనం చూసినట్లయితే మూడు కూడా ఉండొచ్చు, లేదన్నా ఏదో ఒకటైనా హజరత్ ఉమర్ రజల్లాహు ఆలోచన చెప్పి ఉండొచ్చు. కానీ మూడు రీజన్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి. మూడు రీజన్స్ కూడా మనకు చాలా సింపుల్ గా ఇన్షాల్లాహ్ తబారతల అర్థం అవుతున్నాయి. కాబట్టి ఈ మూడు రీజన్స్ వల్ల, లేదా ఈ మూడు రీజన్స్ లో ఏదో ఒక రీజన్ వల్ల హజరత్ ఉమర్ రజల్లాహు గారు ఈ మాట చెప్పారు. మరియు ఈ రీజన్స్ ని మనం ముందు పెట్టి చూసినట్లయితే హజరత్ ఉమర్ ఏదైతే మాట చెప్పారో అది 100% కరెక్ట్ అయిన మాట. దానిలో ఎలాంటి తప్పు ఈ మాటలో లేదు. అయితే ఏ సహోదరు అయితే, ఏ విద్యార్థి అయితే ఈ ప్రశ్న అడిగారో, చాలా మంచి ప్రశ్న ఆయన అడిగారు. మరియు దాని ద్వారా అల్హమ్దుల్లా నేను కూడా దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అల్హమ్దుల్లా ఇన్ని మాటలు నా ముందు కూడా వచ్చాయి, నా జ్ఞానంలో కూడా అల్హమ్దుల్లా చాలా నేను కూడా దీని ద్వారా చాలా జ్ఞానం నేర్చుకున్నాను. అయితే మహాసోదరులారా, ఈ వారసత్వపు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మనం అల్హమ్దుల్లా చాలా మాటలు విన్నాము. మరియు దాంట్లో ఏదైతే ఒక హజరత్ ఉమర్ రజల్లాహు అనే యొక్క మాట వచ్చిందో దాని గురించి కూడా అల్హమ్దుల్లా డీటెయిల్స్ గా మనందరం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు నేను మీ ముందు దీన్ని సంబంధించిన రెండో విషయం ఇన్షాల్లాహ్ తబారకుల్లాహ్ ఈ రోజు చెప్తాను. వారసత్వంని సంబంధించిన ఓ రెండో విషయం ఇన్షాల్లాహ్ తబారకుల్లాహ్ మీ ముందు చెబుతాను. కొత్త విషయం ఏమిటంటే, ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత, మామూలుగా అయితే మనం చూసినట్లయితే నాన్న చనిపోయిన తర్వాత వారసత్వ డబ్బు ఏదైతే మిగిలిందో ఆ డబ్బు కొడుకులకి, మరియు ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్యకి ఆ డబ్బు ఏమో వెళుతుంది. మాక్సిమం గా మనం సమాజంలో ఇదే చూస్తాము. వేరే వేరే కూడా ఉంటాయి, వేరే వేరే రిలేషన్స్ కి కూడా వెళ్తాయి. ఆ అన్ని ఇన్షాల్లాహ్ తర్వాత డీటెయిల్స్ చూద్దాం. కానీ ఏదైతే ఎక్కువగా మన సమాజంలో ఉందో, మరియు ఏదైతే తప్పు మన సమాజంలో జరుగుతుందో దాని గురించి ఇన్షాల్లాహ్ తబారకుతాల ఒక మాట మేము ముందు చెప్తాను. మరియు ఏదైతే సమాజంలో జరుగుతుందో ఆ మాటలు, ఆ విషయంలో ఎలాంటి తప్పులు ఉన్నాయో ఆ తప్పులు కూడా ఇన్షాల్లాహ్ తబారకుతాల మీ ముందు వివరించడం జరుగుతుంది. ఆ సమస్య ఏమిటి, ఆ విషయం ఏమిటి, ఆ తప్పు ఏమిటి, దాంట్లో ఎలాంటి తప్పులు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏమిటంటే, ఒక మానవుడు ఆలోచిస్తాడు, నేను చనిపోయిన తర్వాత నా దగ్గర ఏదైతే డబ్బు ఉందో, నా దగ్గర ఏదైతే ఆస్తి ఉందో, అది పంచడంలో పంచుకోవడానికి నేను చనిపోయిన తర్వాత నిన్నంత వరకు కొడుకులందరూ కలిసి ఉన్నారు, కూతుర్లు అందరూ కలిసి ఉన్నారు, కానీ నేను చనిపోయిన తర్వాత నా కొడుకుల మధ్య గొడవలు రావచ్చు. డబ్బు పంపకంలో కొడుకుల ద్వారా కూతుర్ల మధ్య ఎలాంటి అయినా గొడవలు రావచ్చు. అందుకని ఒక మానవుడు ఏం ఆలోచిస్తాడంటే, నేను చనిపోయే ముందే ఈ డబ్బుని నేను పంచేస్తాను. అర్థమవుతుందా విషయం ఏమిటి? ఒక మానవుడు ఏం ఆలోచిస్తున్నాడు, నేను చనిపోయే ముందే నా డబ్బుని పంచేస్తాను. ఎందుకు? నేను చనిపోయిన తర్వాత కొడుకుల కూతుర్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అని ఒక మానవుడి ఒక థాట్, ఒక ఆలోచన. ఈ ఆలోచన చాలా మందిలో వస్తుంది. మరియు మన సమాజంలో మనం చూసినట్లయితే చాలా మంది ఈ ఆలోచన మీద అమలు కూడా చేస్తున్నారు. చాలా మంది ఇలా చేస్తున్నారు. చనిపోయే ముందే ఏ అయితే డబ్బు ఉంటుందో, ఏ అయితే ఆస్తులు ఉంటాయో కొడుకులకి కూతుర్లకి పిలిచి వాళ్ళకి అది పంచేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్, మరియు ఇది కరెక్టా రాంగ్ గా మనం తెలుసుకుందాం. అయితే షార్ట్ లో చెప్పాలంటే ఇది తప్పుదారి, ఇలా చేయడం తప్పు. ఎందుకు తప్పు అంటే కూడా ఒక రీజన్ ఉండాలి, లేదు కరెక్ట్ అంటే కూడా రీజన్స్ ఉండాలి. రీజన్స్ ఉంటేనే అక్కడ రీజన్ తెలుసుకుంటేనే మనకి తెలిసిద్ది అది తప్ప లేదా రైటా సరైనదా అని. అయితే నేను దీనికి ఏమి చెప్పాను, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. తప్పు ఎందుకు? ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇన్షాల్లాహ్ తబారకుల్లాహ్ దీని గురించి
కొన్ని విషయాలు కొన్ని రీజన్స్ ఇన్షాల్లాహ్ తబారతాలా మీ ముందు పెడతాను. ఆ రీజన్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇన్షాల్లాహ్ తబారతాలా నోట్ చేసుకుని పెట్టుకోండి లేదా గుర్తు పెట్టుకోండి. ఈ రీజన్స్ ఇన్షాల్లాహ్ తబారకతాలా మీకు పనికి వస్తాయి. మరియు మనం సమాజంలో చూసినట్లయితే ఈ రీజన్స్ కూడా మనం చూడవచ్చు. ఈ అన్ని రీజన్స్ ఏ రీజన్స్ అయితే ఇన్షాల్లా ఇప్పుడు నేను మీ ముందు చెబుతానో ఈ రీజన్స్ వల్ల మనం ఈ పని చేయకూడదు. అంటే మరణం ముందు ఒక మానవుడు డబ్బుని వాళ్ళ పిల్లల్లో కొడుకుల్లో కూతుర్లో పంచకూడదు. దీని ద్వారా ఫస్ట్ రీజన్ ఏమిటంటే ఎందుకు పంచకూడదు అంటే, ఒకవేళ ఒక నాన్న చనిపోయే ముందు డబ్బు పంచేశాడు, చెప్పేశాడు నేను చనిపోయిన తర్వాత మీరు ఇంత ఇంత తీసుకోవాలి, అది ఎలా పంచాడు అనేది వేరే విషయం. ఓకే, అయితే ఫస్ట్ మనం అదే తెలుసుకుందాం. పంచడంలో కూడా ఎలా పంచాలి అనేది ఒక అది కూడా ఒక విషయం ఉంది. అంటే వారసత్వపులో ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఈ వారసత్వ విద్యలో డబ్బు పంచడానికి కొడుకుల్లో కూతురు మధ్య డబ్బు పంచడానికి ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములా మీద అమలు చేస్తూ ఆ డబ్బును పంచాలా లేదా మామూలుగానే పంచేసేయాలా, ఇది కూడా ఒక విషయం ఉంది. అందుకనే ఫస్ట్ రీజన్ ఏమిటంటే ఈ సమస్య కూడా వస్తుంది కాబట్టి అందుకని ఒక మానవుడు ఏం చేయకూడదు, మరణం ముందు ఆ డబ్బుని వాళ్ళ కొడుకుల్లో కూతుర్ల మధ్య పంచకూడదు. రెండో రీజన్ ఏమిటంటే ఒకవేళ మనిషి ఆ డబ్బుని పంచేశాడు, పంచేసిన తర్వాత వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకు నాన్న మరణం ముందే మరణించేశాడు. ఎగ్జాంపుల్గా ఒక మనిషి ఉన్నాడు అబ్దుల్లా, ఒక మనిషి ఉన్నాడు అబ్దుల్లాకి 3 కొడుకులు ఉన్నారు, అబ్దుల్ రహమాన్, అబ్దుల్ రహీం, అలాగే అబ్దుస్సమద్. ఈ 3 కొడుకులు అబ్దుల్లా యొక్క 3 కొడుకులు, అబ్దుల్ రహమాన్, అబ్దుల్ రహీం, అబ్దుస్సమద్. అయితే ఈ 3 డబ్బు పంచేశాడు, ఎవరు అబ్దుల్లా అనే ఒక వ్యక్తి డబ్బు పంచేశాడు. కానీ ఏమైంది, ఎవరికి తెలియదు ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో అని, ఎవరు ఎప్పుడు మరణిస్తాడో ఇవన్నీ ఎవరికి తెలియదు. ఈ 3 3 కొడుకుల్లో ఒక కొడుకు అబ్దుల్ రహమాన్ అనే కొడుకు నాన్న మరణం కన్నా ముందు మరణించేశాడు. ఓకే, ఈ విషయం, ఈ ఎగ్జాంపుల్ ఏదైతే నేను ఇస్తున్నానో దీనికి జాగ్రత్తగా వినండి. అబ్దుల్ రహమాన్ అనే ఒక ఏదైతే కొడుకు ఉన్నాడో, అబ్దుల్ రహమాన్ అనే కొడుకు నాన్న మరణం కన్నా ముందు మరణించేశాడు. అయితే ఏమవుతుంది అని ప్రశ్న రావచ్చు. అయితే ఏమవుతుంది అంటే, ఒకవేళ అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నకన్నా ముందు మరణిస్తే అబ్దుల్ రహమాన్ కి వారసత్వ విద్య ద్వారా మనం చూసినట్లయితే, ఖురాన్ మరియు హదీస్ ద్వారా మనం చూసినట్లయితే, ఆ అబ్దుల్ రహమాన్ కి వాళ్ళ నాన్న ఒక్క డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా రాదు. అర్థమవుతుందా? ఒక్క రూపాయి కూడా రాదు. ఎందుకంటే ఒకవేళ మన వారసత్వ విద్య యొక్క ఫార్ములాస్ ని మనం చూస్తే దాంతో మనకి తెలిసేది ఏమిటంటే, ఒక మనిషి మరణించేటప్పుడు, ఒక మనిషి మరణించేటప్పుడు వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకే ఆ హక్కు వెళ్తుంది. ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకే ఆ హక్కు వెళ్తుంది. ఒక మనిషి మరణించేటప్పుడు 4 కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు ఉన్నారు. కానీ ఒక మనిషికి 4-5 కొడుకులు ఉన్నారు, ఆ 4 లేదా 5 కొడుకుల్లో నాన్నకన్నా ముందు ఎవరైనా చనిపోతే ఆ కొడుకుకి ఎలాంటి హక్కు నాన్న యొక్క డబ్బుల్లో ఉండదు. ఈ విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోండి. ఒక నాన్న మరణం ముందు ఒక కొడుకు మరణిస్తే మరణించిన కొడుకుకి నాన్న యొక్క డబ్బుల్లో ఒక్క పైసా కూడా హక్కు ఉండదు. ఇది ఈ విషయం మీరు తెలుసుకున్న తర్వాత నేను చెప్పేది ఏమిటంటే, ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈ అబ్దుల్లా అనే ఒక వ్యక్తి నాన్న, ఎవరైతే నాన్న ఉన్నాడో వాడికి 3 కొడుకులు ఉన్నారని నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, అబ్దుల్ రహమాన్, అబ్దుల్ రహీం, అబ్దుల్ సమద్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అయితే ఒకవేళ ఈ అబ్దుల్ రహమాన్ అనే ఒక కొడుకు నాన్న యొక్క మరణం కన్నా ముందు మరణిస్తే ఈ అబ్దుల్ రహమాన్ కి ఒక్క రూపాయి కూడా హక్కు వెళ్ళదు, ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు. ఇది ఖురాన్ మరియు హదీస్ ద్వారా మనకు తెలిసే విషయం. ఒకవేళ నాన్న మరణం కన్నా ముందు పంచేసినట్లయితే ఆ డబ్బు ఆ అబ్దుల్ రహమాన్ యొక్క హక్కు కాదు, కానీ పంచేశాడు కాబట్టి ఆ అబ్దుల్ రహమాన్ యొక్క హక్కు అయిపోతుంది. కానీ మనం ఖురాన్ మరియు హదీస్ ద్వారా మనం చూసినట్లయితే ఆ డబ్బు అబ్దుల్ రహమాన్ యొక్క హక్కు అవ్వకూడదు, అవ్వదు. ఎందుకంటే ఈ మనిషి, ఈ కొడుకు నాన్న యొక్క మరణం కన్నా ముందు మరణించేశాడు.
ఈ తప్పు ద్వారా దీంట్లో ఈ తప్పు ఉంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ ఎందుకు అంటే ఒక మనిషి మరణం కన్నా ముందు ఆ మనిషి యొక్క డబ్బును ఆ మనిషి యొక్క ఆస్తులను వేరే వాళ్ళు పంచకూడదు అర్థమైందా ఈ రీజన్ ఈ రీజన్ చాలా ఇంపార్టెంట్ రీజన్ ఎందుకంటే ఇది చాలా ఎక్కువ జరిగే రీజన్ ఎందుకంటే ఈ మరణం అనే విషయం ఎవరికి దీని గురించి తెలియదు ఎవరు ఎప్పుడు మరణిస్తారో అనేది ఎవరికి తెలియదు ఈ మరణం ఎప్పుడు వస్తుంది అని తెలియదు ఫస్ట్ ఎవరు మరణిస్తారు తర్వాత ఎవరు మరణిస్తారు ఈ అన్ని విషయాలు ఎవరికి తెలియదు కాబట్టి మనం వారసత్వపు విద్యలో ఇది చాలా మెయిన్ ఫార్ములా ఇది దీనికి ఈ ఫార్ములాని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఏమిటంటే ఒక మనిషి మరణించిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకే హక్కు వెళ్తుంది ఆ మనిషి మరణించే ముందు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఎలాంటి హక్కు వెళ్ళదు అయితే ఒక కొడుకు నాన్నకన్నా ముందు మరణిస్తే ఆ కొడుకుకి హక్కు వెళ్ళదు కానీ ఇక్కడ ఒక ఈ నాన్న ఏమి చేస్తున్నాడు మరణించే ముందు డబ్బు పంచేస్తున్నాడు మరియు ఎవరికైతే హక్కు వెళ్ళకూడదో వాళ్లకు ఇక్కడ హక్కు వెళ్ళిపోతుంది అందుకని ఒక మనిషి మరణించే ముందు వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ కొడుకుల మధ్య వాళ్ళ రిలేటివ్స్ ల మధ్య ఎప్పుడు పంచకూడదు ఎందుకంటే ఆ మనిషి మరణించిన తర్వాత ఆ డబ్బు ఏదైతే డబ్బు ఉందో వాళ్ళ రిలేటివ్స్ లో ఖురాన్ మరియు హదీస్ ప్రకారం పంచేసేయాలి ఇంకోటి ఏమిటంటే ఈ విద్య ఎలాగైతే క్లాస్ ముందు మనం ఈ విద్య సగం విద్య అని తెలుసుకున్నామో దాన్ని రీజన్స్ మనం చూసినట్లయితే దాంట్లో మనకి ఏం తెలిసింది ఈ విద్య ఏ పరిస్థితిని సంబంధించినది మరణాన్ని సంబంధించిన విద్య ఈ విద్య మనకు ఎప్పుడు అవసరపడుతుంది ఒక మనిషి మరణించిన తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత మనకు ఈ విద్య అవసరపడుతుంది అంటే ఈ డబ్బులు మనం ఎప్పుడు పంచాలి ఎవరిదైతే డబ్బులు ఉన్నాయో ఆ మనిషి మరణించిన తర్వాత మనం పంచాలి ఈ మీరాస్ అనేది వారసత్వపు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఒక మనిషి చచ్చిన తర్వాత ఏదైతే వదిలి వెళ్తాడో అక్కడి నుంచి ఈ పదం వచ్చింది కాబట్టి ఒక మనిషి ఏమి చేయకూడదు మరణించే ముందు ఏ అయితే ఆస్తులు డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని వాళ్ళ కొడుకుల్లో కూతుర్లో వాళ్ళ రిలేటివ్స్ ల మధ్య పంచకూడదు ఒకవేళ ఇలా పంచినట్లయితే ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళకి తక్కువ హక్కు వెళ్ళవచ్చు మరి ఎవరికైతే హక్కు లేదో వాళ్ళకి కూడా ఆ డబ్బులు వెళ్ళవచ్చు లేదంటే ఎక్కువ హక్కు ఉన్న వాళ్ళకి తక్కువ డబ్బు వెళ్ళొచ్చు తక్కువ హక్కు ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చు ఎలాగైతే నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చానో ఆ ఎగ్జాంపుల్ లో మనం చూసినట్లయితే ఎవరికైతే హక్కు లేదో ఆ అబ్దురహమాన్ ఒక కొడుకుని అక్కడ హక్కు వెళ్ళిపోతుంది ఒకవేళ వాళ్ళకి హక్కు వెళ్తే ఏమవుద్ది వేరే ఇద్దరు కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కొడుకుల హక్కుల్లో తగ్గిపోతుంది ఎందుకంటే ఒక 100,000 రూపాయలు ఉన్నాయి 100,000 రూపాయలు ముగ్గురు కొడుకులకి మనం పంచితే 33,000 వస్తాయి ముగ్గురికి కానీ ఇద్దరికే పంచితే ఎంత వస్తాయి 50,000 వస్తాయి అర్థమవుతుందిగా హక్కు లేని వాళ్ళకి హక్కు వెళ్ళిపోతుంది మరి ఎవరికైతే హక్కు ఎక్కువ హక్కు రావాలో వాళ్ళకి హక్కు తక్కువ అయిపోయింది అందుకని మరణించే ముందు ఎవరు ఇలాంటి పని చెయ్యకూడదు ఈ రీజన్ ద్వారా కూడా చాలా మంది ఉలమాలు ఈ మాట చెప్పారు అలాగే ఒక రీజన్ ఏమిటంటే మనిషి డబ్బు పంచేటప్పుడు డబ్బు ఎవరికి పంచుతాడు ఓన్లీ వాళ్ళ కొడుకులు కూతుర్ల మధ్య పంచుతాడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ ఆ మనిషికి భార్య బ్రతికి ఉంటే ఆ మనిషి యొక్క అమ్మ నాన్న బ్రతికి ఉంటే వాళ్ళకు కూడా హక్కు వెళ్తుంది ఓకే ఈ మాట కూడా మీరు ఇన్షాల్లా నోట్ చేసుకుని పెట్టుకోండి ఒక మానవుడి మరణించిన తర్వాత ఆ మానవుడి భార్య ఉంటే భార్యకి కూడా హక్కు ఉంది అలాగే ఆ మరణించిన వ్యక్తి యొక్క అమ్మ నాన్న ఉంటే ఆ అమ్మ నాన్నకి కూడా హక్కు వెళ్తుంది కొడుకులు ఉన్నా సరే ఆ మనిషి యొక్క భార్యకి హక్కు వెళ్తుంది అలాగే ఆ మనిషి యొక్క అమ్మ నాన్నకి కూడా హక్కు వెళ్తుంది కానీ మనం సమాజంలో చూసినట్లయితే ఒకవేళ ఒక మనిషి డబ్బు పంచితే ఏమి చేస్తాడు అమ్మ నాన్నకి ఎలాంటి డబ్బు వెళ్ళదు అలాగే భార్యకి కూడా ఇవ్వరు ఎవరికి ఇస్తారు ఓన్లీ వాళ్ళ కూతురు మరియు కొడుకుల మధ్య ఆ మనిషి డబ్బుల్ని పంచేస్తాడు అర్థమవుతుందా ఈ విషయం ఈ రీజన్ ఎందుకు మనం మరణించే ముందు పంచకూడదు అనేది ఎందుకంటే మానవుడు డబ్బు పంచేటప్పుడు ఏం చేస్తాడు కొడుకులు మరియు కూతుర్ల మధ్య మాత్రమే ఆ డబ్బుని పంచుతాడు భార్యకి డబ్బులు ఇవ్వడు అలాగే అమ్మ నాన్న ఒకవేళ బ్రతికి ఉంటే లేదా అమ్మ నాన్న ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు బ్రతికి ఉన్నా సరే వాళ్ళకి కూడా ఆ వ్యక్తి డబ్బు ఇవ్వడు ఒకవేళ ఆ మనిషి అలాగే వదిలేసి ఉంటే ఆ మనిషి మరణించిన తర్వాత ఆ డబ్బు మనం పంచితే ఏమవుతుంది భార్యకి కూడా హక్కు వెళ్తుంది
వాళ్ళ అమ్మ నాన్నకి కూడా హక్కు వెళ్తుంది, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా డబ్బు వస్తుంది. అందుకని మానవుడు మరణించే ముందు డబ్బు పంచితే ఇలా దాంట్లో కొన్ని తప్పులు చేస్తాడు, కొన్ని రాంగ్ స్టెప్స్ ఆ మానవుడు చేస్తాడు. అందుకని ఏం చేయకూడదు, మా ఒక మానవుడు చనిపోయే ముందు ఆస్తుల్ని మరియు డబ్బుల్ని పంచకూడదు. ఒక రీజన్ కొంతమంది ఉలమాలు ఏం చెప్పారండి, ఎందుకు మరణించే ముందు డబ్బు పంచకూడదు అంటే, ఒక మనిషి డబ్బు పంచేశాడు, సరే భార్యకి కూడా ఇచ్చేసాడు, అమ్మ నాన్నకు కూడా ఇచ్చేసాడు, కానీ ఆ మనిషి బ్రతికే కాలం అల్లాహ్ తబారకతాల ఎక్కువ చేశాడు, ఆ మనిషికి ఎక్కువ అల్లాహ్ తబారకతాల వయసు ఇచ్చాడు, అయితే ఒక ఛాన్స్ ఏముందంటే ఆ మనిషి ఉన్నంత వరకు రెండో పెళ్లి చేసుకునే ఛాన్సులు ఉన్నాయి, రెండో పెళ్లి చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ ఆ మనిషి రెండో పెళ్లి చేసుకుంటే, ఆ మనిషి రెండో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు డబ్బులన్నీ పంచేశాడు, డబ్బులన్నీ ఆ మనిషి పంచేశాడు. ఇక్కడ మరి డబ్బు పంచిన తర్వాత ఏం చేశాడు ఆ మనిషి, ఆ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మనిషి మరణించిన తర్వాత ఈ మనిషి దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, ఈ రెండో భార్య ఏదైతే ఉందో ఈ రెండో భార్యకి ఒక్క రూపాయి కూడా దొరకట్లేదు. ఒకవేళ ఆ మనిషి మరణించే ముందు ఆ డబ్బు పంచి ఉండకపోతే ఇద్దరు భార్యలకి అక్కడ హక్కు వెళ్తుంది, ఇద్దరు భార్యలకి అక్కడ డబ్బు వస్తుంది. అందుకని ఏమి చేయకూడదు, మరణించే ముందు డబ్బుల్ని ఎవరు పంచకూడదు. అలాగే దీంట్లో ఒక చాలా పెద్ద తప్పు ఏమవుతుందంటే, మనిషి ఒకవేళ డబ్బు పంచేస్తే, మరణించే ముందు మనిషి డబ్బు పంచేస్తే ఆ డబ్బు మీద ఆ మనిషి యొక్క హక్కు అసలు ఉండదు. మనిషి ఉన్నంత వరకు ఒకవేళ డబ్బు పంచకుండా అలాగే వదిలేస్తే ఆ మనిషి ఉన్నంత వరకు ఆ డబ్బు మీద ఆ మనిషి యొక్క హక్కు ఉంటుంది. మనిషి మరణించిన తర్వాత ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళకి ఆ డబ్బు వెళ్తుంది. కానీ బ్రతికి ఉన్నంత వరకే ఒకవేళ ఆ మనిషి డబ్బు పంచేస్తే కొడుకులు కూతుర్లు అందరూ ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు, మరియు ఆ నాన్నకి ఏ వ్యక్తి అయితే డబ్బు పంచాడో ఆ వ్యక్తి యొక్క హక్కులో ఒక్క రూపాయి కూడా మిగిలి ఉండదు. మరియు దీని ద్వారా ఏమవుతుంది, ఆ మనిషి హక్కుల్లో ఉండకపోతే కొడుకులు కూతుర్లు అందరూ ఆ మనిషికి వదిలివేస్తారు. మనం సమాజంలో చూస్తున్నాం ఎలా పేరెంట్స్ తో మన జనాలు బిహేవ్ చేస్తున్నారు, అమ్మ నాన్న హక్కులు ఎంత వరకు పూర్తి చేస్తున్నారు, ఎలా వాళ్లతో బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఎలా ఇవ్వకుండా ఆ వాళ్ళ హక్కులతో వాళ్ళకి దూరం పెడుతున్నారు అనేది మనం సమాజంలో చూస్తున్నాం. ఒకవేళ ఒక వ్యక్తి మరణించే ముందు డబ్బు మొత్తం పంచేస్తే దాని తర్వాత ఆ అమ్మ నాన్నల్ని అసలు చూసుకునే వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఆస్తి పాస్తులు ఉంటే ఏం చేస్తారు, ఆ అమ్మ నాన్న దగ్గర ఆస్తి ఉంది అని కాబట్టి కొంతమంది ఆస్తుల కోసమైనా అమ్మ నాన్నల్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత. కానీ ఒకవేళ ఒక మనిషి మరణించే ముందే డబ్బు పంచేస్తే ఏమవుతుంది, ఇప్పుడు డబ్బు వచ్చేసింది కాబట్టి ఏదైతే మెయిన్ వాళ్ళు దేనికోసం అయితే అమ్మ నాన్నల్ని చూసుకుంటున్నారో అదే వచ్చేసింది కాబట్టి దాని తర్వాత ఏం చేస్తారో, అమ్మ నాన్నల్ని ఇద్దరిని వదిలివేస్తారు. వాళ్ళ హక్కులు అస్సలు ఏదైతే కొంచెం హక్కులు ఇంతకు ముందు ఇచ్చేవారో ఇప్పుడు ఆ హక్కులు కూడా ఇవ్వడం మానేస్తారు. అయితే మహాసోదరులారా, ఒక మనిషి మరణం ముందు చనిపోయే ముందు డబ్బు పంచేస్తే దీనిలో ఈ చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ అన్ని రీజన్స్ వల్ల చెప్పేది ఏమిటంటే, ఈ పని చాలా పెద్ద తప్పు. ఇలా పంచడం, మరణించే ముందు ఈ డబ్బుల్ని పంచడం చాలా పెద్ద తప్పు. మరియు మెయిన్ మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ వారసత్వం అనేది ఏమిటి, మనిషి మరణంతో సంబంధించినది కాబట్టి అల్లాహ్ తబారక్ వతాల దీని గురించి మనకు ఖురాన్ మరియు హదీస్ లో అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరాలు తెలిపారు. ఒకవేళ ఈ అన్ని వివరాలు ఉండకపోతే మనం ఈ అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ అన్ని వివరాలు ఖురాన్లో ఎందుకు వచ్చాయి, ఎందుకంటే ఒక మనిషి చనిపోయే ముందు ఈ డబ్బుల్ని పంచకుండా అలాగే వదిలి వెళ్ళిపోతే ఆ పరిస్థితిలోనే మనం ఏం చేయగలం, ఆ డబ్బుల్ని ఖురాన్ మరియు హదీస్ ప్రకారం, ఖురాన్లో ఏదైతే మనకు డీటెయిల్స్ తెలుపబడ్డాయో మరియు హదీస్ లో ఏదైతే మనకు డీటెయిల్స్ తెలుపబడ్డాయో ఆ డీటెయిల్స్ ప్రకారం మనం ఏం చేస్తాం, ఆ డబ్బుని పంచుతాం. అందరూ ఇలాగే చేసుకుని పోతే మరియు ఈ విద్య యొక్క ప్రాముఖ్యత ఎక్కడ వెళ్ళిపోతుంది. అల్లాహ్ తబారక్ వతాల ఖురాన్ లో మనకి కొన్ని ఆయతుల్లో దీని గురించి, దీని ప్రాముఖ్యత గురించి మరియు ఈ డబ్బును ఎలా పంచాలి అని చాలా డీటెయిల్స్ గా అల్లాహ్ తబారకుతాల తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చాలా వాక్యాలు హదీసులో తెలిపారు.
ఈ ఖురాన్ యొక్క ఆయతులు మరియు ఈ హదీస్ యొక్క ఏదైతే హదీస్ లో ప్రవక్త చదవలమో ఈ విద్య గురించి చెప్పారో దీనికి ఎలాంటి వాల్యూ ఉండదు. ఎప్పుడు ఎప్పుడైతే అందరి మనుషులు మరణించే ముందు ఈ డబ్బుని వాళ్ళ రిలేటివ్స్ లో వాళ్ళ కొడుకుల్లో పంచివేస్తారో, అందుకని మనం ఏం చేయాలి, దీన్ని అలాగే వదిలేయాలి. మనిషి మరణం ఎప్పుడైతే వస్తుందో, మరణించిన తర్వాత ఖురాన్ మరియు హదీస్ యొక్క వాక్యాలు మన ముందున్నాయి, దాని ద్వారా ఇన్షాల్లాహ్ తబారక్ వతాల మనం ఆ డబ్బుల్ని పంచాలి. దీని అన్ని డీటెయిల్స్ ఇన్షాల్లాహ్ తబారతల మీ ముందు వస్తాయి. ఇది చాలా ప్రాముఖ్యతమైన చాలా ఇంపార్టెంట్ సమస్య అని నేను అనుకున్నాను, అందుకని ఈ సమస్య ఈ విషయం మీ ముందు పెట్టాను. మరియు ఈ విషయంలో ఎలాంటి తప్పులు అవుతాయో ఈ అన్ని అల్హమ్దులిల్లాహ్ మీ ముందు పెట్టడం జరిగినాయి. ఈ అన్ని విషయాలు మీరు గుర్తు పెట్టుకోండి, ఈ అన్ని రీజన్స్ మీరు గుర్తు పెట్టుకోండి, ఎందుకు ఒక మనిషి మరణం కన్నా ముందు డబ్బు పంచకూడదు. దీంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి, కొన్ని రీజన్స్ కూడా షరియత్ ని సంబంధించిన ఉన్నాయి, మరియు కొన్ని రీజన్స్ మన జీవితాన్ని సంబంధించిన ఉన్నాయి. ఈ అన్ని రీజన్స్ వల్ల మనం ఈ పని చేయడం చాలా తప్పు అని మనందరికీ తెలుస్తుంది. అల్లాహ్ తబారక్ వతాలాకు దుఆ ఏమనగా, అల్లాహ్ తబారక్ వతాలా మనందరినీ ఈ అన్ని విషయాల్ని తెలుసుకొని ఈ అన్ని విషయాలపై అమలు చేసే సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్.